చలిగా ఉంది బట్ ఫొటోస్ కోసం తప్పట్లేదు స్వెటర్లు అవన్నీ వేసుకోలేకపోతున్నా ఫొటోస్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అందుకని సో ఈ రోజు ఏంటంటే ఐర్లాండ్స్ లో విలేజెస్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ విండ్మిల్స్ కానివ్వండి సైక్లింగ్ రైడ్స్ అయితే చాలా చాలా ఫేమస్ సో ఇవన్నీ ట్రై చేయడానికి ఈ రోజు అయితే నేను వెళ్తున్నాను సో వీళ్ళైతే మీరు కూడా అన్ని చూపించడానికి ట్రై చేస్తాను సో రండి వెళ్దాం సో ఎస్ మన ఇంటికాడ నుంచి ఇలా వెళ్తుంటే ఫుల్ అయితే వ్యూ అయితే ఒకటి అదిరిపోయిందండి బోటింగ్ కానీ వాటర్ అంతా చాలా బాగుంది సో అది చూద్దాం రండి సో ఎస్ మీరు అక్కడ చూడొచ్చు వావ్ హౌసెస్ అన్ని కూడా చూడండి నీళ్ళ మీద అట్లా అంతా ఉన్నట్టు ఇక్కడైతే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలి ఉంటుందని కానీ చాలా చలిగా ఉంది సో మేమైతే జస్ట్ నార్మల్ స్వెటర్స్ తెచ్చుకున్నాము అక్కడ ఏదో షాప్ ఉందంట వెళ్ళి ఫస్ట్ స్వెటర్స్ కొనుక్కుందాం రండి అసలు అదిరిపోయిందండి వ్యూస్ చూడండి అదైతే అచ్చం నీళ్ళల్లోనే ఉన్నట్టుంది పక్కనే బోట్స్ ఇక్కడ ప్రతి ఇంటికి ఒక్కొక్క బోట్ ఉంటుందండి బోట్ చూడొచ్చు నా వెనకాలంతా బోట్స్ ఉన్నాయి సో ఈ నెదర్లాండ్స్లో కెనల్స్ అనేవి చాలా ఫేమస్ అండి బట్ దీన్ని తీసుకొని కూడా మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళొచ్చు బట్ మేము ఏంటంటే ఇక్కడ నుంచి అయితే తీసుకోవడం లేదు మాకు నెక్స్ట్ డే కూడా మళ్ళీ బోటింగ్ ఉంది సో అక్కడ ఇంకా కెనల్స్ అనేవి చాలా ఫేమస్గా ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుందాం అనుకున్నాం బట్ ప్రెజెంట్ ఇక్కడైతే తీసుకోవట్లేదు కానీ మీరు ఒకసారి వ్యూ చూడండి సో వీళ్ళైతే ఇప్పుడు బోటింగ్ చేస్తూ ఫిషింగ్ చేయడానికి వెళ్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ మీరు డక్స్ చూడొచ్చు ఎన్ని డక్స్ ఉన్నాయంటే అవి ఓన్గా హౌసెస్ కూడా బిల్డ్ చేసుకుంటున్నాయి నీట్గా ఎంత బాగా బిల్డ్ చేస్తున్నాయంటే అంత అబ్బో చాలా చలిగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎంత చిల్ అవుతున్నారంటే ఏదో అంటే మనకి ఎలా ఉందంటే ఈ ఫీలింగ్ మన ఇంట్లో మనం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఫీలింగ్ అంతా కూడా ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడంతా సో సైక్లింగ్ బాగా ఇక్కడ ఫేమస్ అని చెప్పాను కదండి నైట్ మీకు చూపిద్దామంటే అంతగా వ్యూ లేదు సో నైట్ కవర్ చేయలేకపోయాను అండ్ దీని మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా చూపిస్తాను ఎక్కడ చూసినా సైకిల్స్ అయితే ఉంటాయి బికాజ్ ఫుల్గా సైకిల్ రైడ్స్ బాగా చేస్తారు ఎందుకంటే ఇదంతా తిరగడానికి మనకి సైకిల్స్ నీడెడ్ నడిచైతే ఎక్కువసేపు మనం వెళ్ళలేము అండ్ సో ఇప్పుడు మనం సైక్లింగ్ ఏ టైంకి ఇస్తారు ఏంటి ఓపెనింగ్ టైమింగ్ ఏంటి అంతా చూస్తున్నాం ఇక్కడ అండ్ ఎస్ ఈ గర్ల్స్ అయితే షాప్స్ కనపడితే షాపుల్లోకి వెళ్ళిపోతుంటారు ఏదో ఒకటి తీసుకోవడానికి అండ్ ఇది షాప్ అన్నమాట అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అట్లా లోపలికి వెళ్తే రిసార్ట్స్ అన్ని వస్తుంటాయి ఇదంతా మ్యాప్ అన్నమాట మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి ఇడమ్ వెళ్తాము ఇడమ్ నుంచి మార్కెట్కి వెళ్తాము అటు నుంచి నేరుగా ఆమ్స్టర్డామ్కి వెళ్తాం అన్నమాట ఇది మ్యాప్ సో ఇప్పుడు మనం వెళ్దాం బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ వ్యూస్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మాకు ఇలాంటి వ్యూస్ అనేవి మళ్ళీ కనపడకపోవచ్చు బికాజ్ ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మాకు అంతగా గ్రీనరీ అంతా ఉంది నెక్స్ట్ అంతా ఏంటంటే మాకు స్నోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత గ్రీనరీ అయితే మేము చూడలేము సో అందుకే అంత ఎగ్జైటెడ్గా ఉన్నాము ఈ వ్యూస్ అంతా చూస్తుంటే అంత బాగా అనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు 11:03 టైం దగ్గర వాటర్ మిలన్ అని ఉంది కదండి ఇంతవరకు అయితే మీరు ఫ్రూట్ పేరే విని ఉంటారు కానీ ఇక్కడ అది ప్లేస్ పేరు అది కూడా కేవలం ఇదంలోనే పాసిబుల్ ఓ
రెడ్ గా ఉంది చూసారా, ఇది సైక్లింగ్ పాత్ వస్తుంది. ఈ మధ్యలో వెహికల్స్ అన్ని వెళ్తుంటాయి, అండ్ అటు పక్క కూడా మళ్ళీ సైక్లింగ్ పాత్. ఇందాక చెప్పాను కదా ఇక్కడ సైక్లింగ్ రైడ్స్ అనేవి చాలా ఫేమస్ అని, సో వాళ్ళ కోసమే ఇవన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ సేఫ్టీస్ కూడా చూడండి ఎంత బాగా, అక్కడ మీరు చూడొచ్చు సైక్లింగ్ లో వస్తూ ఉన్నారు. ఎస్, ఆ రెడ్ ఏరియా అంతా అది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ కార్స్ జనరల్ గా వెళ్తూ ఉంటాయి. హలో వైట్ ఏంజల్, బాయ్. ఈ వ్యూస్ చూసాను ఇక్కడ, చెప్పాను కదండి నెదర్లాండ్స్ లో కెనల్స్ అనేవి చాలా ఫేమస్ అని. సో ఇంటింటి మధ్యలో కూడా ఇలా ఉంటుంది, అండ్ వాటి పక్కనే చూడండి ఇల్లులు కూడా కట్టేస్తున్నారు. ఇలాగే మొత్తం స్ట్రీట్స్ అంతా కూడా అలాగే ఉంటాయి. అండ్ హౌసెస్ అయితే ఎక్కడైనా కూడా ఇలా, ఇది మీకు గుర్తుందా ఇవి పెంకటిల్లులు అంటారు కదా, బట్ ఇక్కడ చూడండి ఎంత ఫ్యాషన్ గా ఉన్నాయో ఈ ఇల్లులు, నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఈ వ్యూ బాగుంది, అండ్ ఇట్లాగే వెళ్తూ ఉంటే అక్కడ ఇంకా చాలా ఉన్నాయి వ్యూస్, అవి చూద్దాం. అటు ఇటు ఇల్లులు ఉన్నాయి, అండ్ మధ్యలో వాటర్ కూడా ఉంది చూడండి, అంటే రిలాక్స్ అవ్వడానికి అలా అంతా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అలా పిల్లల్ని తీసుకొని వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, అండ్ మంచి మంచి గేమ్స్ ఆడడానికి అని అన్నిటికీ చాలా బాగుంటుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా, అండ్ మీరు ఆ ఎండ్ చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని అలాంటి ఇల్లులే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్ట్రీట్, ఇల్లులు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. ఏ కమ్ సైడ్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మనం వెళ్తున్న వే అంతా కూడా అండి, అస్సలు కంపేర్ చేయలేము అనమాట ఒక ఇంటికి ఒక ఇంటికి. అంత డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ విండోస్, డిఫరెంట్ డోర్స్, అంటే అదే పెంకులు కదా అనుకుంటాం కానీ ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంటే ఒక్క స్ట్రక్చర్ అంత బాగుందన్నమాట.
ఇక్కడున్న ఇల్లులన్నీ కూడా అండి 1695 అలాంటి అప్పటి కాలం ఇల్లులు అన్నమాట. అప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్. సో వాళ్ళు అక్కడ మెన్షన్ కూడా చేస్తున్నారన్నమాట ఎప్పటిది ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బిల్డింగ్ అనేది. అక్కడ చూడండి, దే మెన్షన్ 1659. ఓ మై గాడ్. కానీ బిల్డింగ్స్ చూసారా, చెక్కు చెదరకుండా అంత అందంగా ఉన్నాయి. సో ఇదన్నమాట ఇదం విలేజ్ గురించి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ డచ్ ఫిషింగ్ విలేజ్ అండి. సో నెక్స్ట్ వాలెండమ్ మార్కెన్ విలేజెస్ ని నా అప్కమింగ్ వ్లాగ్స్ లో మీరు చూడొచ్చు.